ఒకప్పుడు మహేష్ బాబు సినిమా గురించి అప్డేట్ కోసం లేని అభిమానులు తెగ ఎదురు చూసేవాళ్ళు ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం రక్తాలు చిందించే వాళ్ళు ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ అభిమానులకు వచ్చింది ఎన్టీఆర్ ఏమో ఫారెన్ లో ఉన్నాడు కొరటాల శివ ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు ఈ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ముప్పై సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు ఈ మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి హ్యాపీ దసరా హ్యాపీ దీపావళి మేరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ మకర సంక్రాంతి శుభా అనే ఫెస్టివల్ పోస్టర్స్ తోని తప్ప మేకర్స్ అయితే ఇంకో మాట చెప్పట్లేదు దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనే డైలామాలో పడ్డారు నిజానికి మేకర్లు చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్ ముప్పై సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటే ఈ నెలలోనే పూజా కార్యక్రమాలైనా పూర్తి చేసుకోవాలి ఎన్టీఆర్ హైదరాబాద్ కు వస్తే కానీ పూజా కార్యక్రమాలు జరగవు ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడనేది తెలియదు సో తార ఫారెన్ నుంచి రావాలి పూజా కార్యక్రమాలు పూర్తి చేయాలి కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలి అప్పుడు ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ ముప్పై సినిమా షూటింగ్ జరుగుతుంది జనవరి లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో షూటింగ్ కి వెళ్తారా లేక పూజా కార్యక్రమాల్ని కూడా ఫిబ్రవరికి షిఫ్ట్ చేసి ఈ కార్యక్రమం అయిపోగానే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది ఇప్పటికే ఎన్టీఆర్ ముప్పై అనే పేరుతో పండుగ శుభాకాంక్షలు చెప్తుంటే నందమూరి అభిమానులు అప్సెట్ అవుతున్నారు